అసలు సంగీతం వింటూ అందులో లీనమైపోయి సంగీతంలోని గొప్పతనం తెలుసుకుంటే బాహ్య సంపదల మీద మమకారం పోతుంది అంటారు. సంగీత సాహిత్యాలనేవి గొప్ప సంపదలు. అసలు మంచి సంగీత సాహిత్య సంపద ఉంటే రాజ్యం ఎందుకు అంటారు భర్తృహరి గారు. సంగీతంలో ఎంతో ఆనందం ఉంది, దాన్ని ఆస్వాదించగలిగే సంస్కారం ఉండాలి, దాన్నే రసజ్ఞత అంటారు. ఎన్ని మధుర పదార్థాలు పెట్టినా నాలుగు లేకపోతే ఎలా ప్రయోజనం లేదో, అలాగే ఎంత గొప్ప సంగీతమున్నా ఆస్వాదించే రసజ్ఞత లేకపోతే ఏ లాభమూ ఉండదు. మంచి పాట విన్నప్పుడు అందరూ ఆహా ఓహో అని మెచ్చుకుంటారు, కానీ ఆ పాటలో ఏ స్వర విన్యాసం ఎలా చేశారు, ఏ భావానికి తగ్గట్టు ఏ రాగం తీసుకున్నారు, ఇటువంటి విషయాలు తెలిసిన విజ్ఞులు ఉన్నప్పుడు వారు సామాన్యుల కంటే ఎక్కువ ఆనందిస్తారు. ఈ రకంగా చూసుకుంటే ఆనందం స్థాయిలో కూడా భేదాలనేవి ఉంటాయి. ఔచిత్యాలు తెలిసిన వారు ఆనందించే తీరు వేరుగా ఉంటుంది, సామాన్యులు ఆనందించే తీరు వేరుగా ఉంటుంది. మంచి సంగీత సాహిత్యాల ఔచిత్యం తెలిసి ఆస్వాదించే వారిని, వాటిలోని పదాల యొక్క సౌందర్యాన్ని, ఆ భావం యొక్క సౌందర్యాన్ని మెచ్చుకోగలిగే వారిని సహృదయులు అంటారు. ఈ కళలోని చిన్న చిన్నవి కూడా పట్టుకోగలిగి ఆస్వాదించే వారిని సుష్టు రసజ్ఞులు అనాలి అంటారు విశ్వనాథ వారు. తొలినాడుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి, ఈనాడుల వ్రాసిన కవిదోషము కలిముదిరిన కొలది చిత్రగతులన్ నడుచున్ అంటారు విశ్వనాథుల వారు. అంటే పూర్వము పద్యాలకి అర్థాలు తెలియకపోతే అయ్యో తెలుసుకోలేకపోయామే అని వారిని వారు నిందించుకొని సిగ్గుపడేవారు, కానీ ఇప్పుడు అర్థం తెలిసేటట్టు రాయట్లేదని కవినే తిడుతున్నారు. గొప్ప కవిత్వం చెప్తే ఎదగని మనస్సులకు ఆనందించడం తెలీదు అంటారు శ్రీనాథ మహాకవి. అందుకే అంటారు రసజ్ఞులున్నప్పుడే కవిత్వానికి రాణింపు మెరుపు ఉంటాయని. అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అంటారు కాళిదాసు మహాకవి. అంటే రసజ్ఞత లేని వారికి కవిత్వం చెప్పే దురదృష్టం నా నుదుటిన రాయకు 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 అని దాని అర్థం. ఎవరు రసజ్ఞులో వీరికి నేను చెప్పే కవిత్వం అర్థమవుతుందో లేదో అని చూస్తూ ఉంటే అసలు కవిత్వమే ఎగిరిపోతుంది. అందుకనే అసలైన రసజ్ఞుడు భగవంతుడే కాబట్టి ఆయనకి వినిపించుకుంటూ ఆయన ఆనందిస్తూ ఉంటే చాలు అని సంతోషించారు మన పెద్దలు. అమ్మవారు ఒక గొప్ప రసజ్ఞురాలు. గొప్ప సంగీతం కానీ సాహిత్యం కానీ వింటే వెంటనే ఆనందిస్తుంది. మొట్టమొదట అమ్మవారి దగ్గర కవిత్వం చెప్పింది వసిన్యాది వాగ్దేవతలు, తర్వాత బ్రహ్మాది దేవతలు, ఋషులు, శంకర భగవత్పాదుల వంటివారు. అందుకే సౌందర్య లహరిలో శంకరుల వారంటారు, కవిత్వాలు వినేటప్పుడు చెవులతో కదా అమ్మవారు వినేది, చెవులు అంత ఆనందిస్తున్నాయి కదా మేము కొంచెం ఆనందిస్తామని అమ్మవారి కళ్ళు చెవుల వరకు వెళ్ళాయట. దీని అర్థం ఏంటంటే అమ్మవారి కళ్ళు ఉండటమే పెద్దగా ఉంటాయి. ఈ కవిత్వం వినేటప్పుడు ఆనందంతో అమ్మవారి కళ్ళు మరింత పెద్దవి అయ్యాయి. అయితే అమ్మవారి మధ్యనేత్రానికి ఆ అదృష్టం దొరకలేదట. ఆ మధ్యనేత్రానికి మిగిలిన రెండు కళ్ళ మీద అసూయ వచ్చి అది కాస్త ఎర్రబడింది అంటారు శంకరుల వారు. రసజ్ఞత అనేది ఎంతో గొప్ప గుణము. అయ్యో నేను పాడలేకపోతున్నానే అని ఎవ్వరూ బాధపడనక్కర్లేదు. చక్కని సంగీతాన్ని ఆస్వాదించే స్థాయి ఉంటే అది చాలు. కాబట్టి సంగీత ఉపాసన అంటే పాడేవాళ్లే కాదు, దాన్ని వింటూ ఆస్వాదించేవాళ్లు కూడా ఉపాసకులే. చక్కటి సంగీతాన్ని విని ఆస్వాదించే వారిని కూడా నాదోపాసకులని అంటారు. సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన విషయం ఏంటంటే సంగీతము నాట్యము కూడా యోగ విద్యలను వివరిస్తాయి అని. దాని మీద రీసెర్చ్ చేసిన వారు ఉన్నారు. అందులో ప్రసిద్ధ విద్వాంసురాలు వీణా గాయత్రి గారు ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు. అందులో చెప్పారు వీణ వాయిస్తున్నప్పుడు వాయించే వారికి తెలియకుండానే వారి యొక్క ప్రాణశక్తి ఆ నాదముతో ట్యూన్ అవుతుందని. మనం ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం అంటున్న శబ్దంతో మన ఊపిరి కలుస్తుంది. ప్రతి కృతి కూడా క్రమబద్ధంగా ఒకే స్వర విన్యాసంతో ఉంటుంది. దాంతో అనుకోకుండా వీణ మీటినప్పుడు కొన్ని ప్రాణాయామాలు చేసిన శక్తి వస్తుంది. వింటున్నప్పుడు కూడా మన ఊపిరి శబ్దంతో కలుస్తుంది. అంటే వినేవారికి కూడా ప్రాణాయామం చేసిన శక్తి వస్తుంది. ఇదంతా విన్న తర్వాత మన అందరి మస్తిష్కాల్లో ఒక ప్రశ్న ఉదయిస్తుంది, అదేంటంటే ఏ సంగీతం తరింపచేస్తుంది అని. దీనికి సమాధానం ఉంది. ఏ సంగీతం అయితే యోగశాస్త్రబద్ధంగా వేదశాస్త్ర సమ్మతంగా ధర్మపు పరిధుల్లో ఉంటుందో, ఏది భగవద్భిముఖంగా సాగుతుందో ఆ కళ మాత్రమే మనకి ఇహము పరము రెండిటినీ ఇవ్వగలదు.
ముందు చెప్పుకున్నట్టు యోగశాస్త్ర బద్ధంగా కానీ వేదశాస్త్ర సమ్మతంగా కానీ ధర్మపు పరిధుల్లో ఉండకుండా ఉండటం కానీ భగవద్ అభిముఖంగా సాగకుండా ఉండటం కానీ జరిగితే అవి కేవలం తాత్కాలికంగా ఒక వినోదాన్ని మాత్రమే కలిగిస్తాయి. అంతే తప్ప మనలోని దివ్యశక్తిని జాగృతి చేయదు. మన భారతీయ సంస్కృతిలో ఎప్పుడో ఒక మాట ఉంటుంది, మనం చేసేదాని వలన మన లోపల ఉన్న దివ్యశక్తి జాగృతి కావాలి అని. ఆధ్యాత్మిక సాధన అంటే ఎక్కడో పైలోకంలో ఉన్న శక్తులు ఉన్నట్టుండి మనకు వచ్చేస్తాయి అనుకోకూడదు. మనలో దాగి ఉన్న శక్తిని జాగృతి చేసుకోవటమే ఆధ్యాత్మిక సాధన. మనం చేసే ప్రతి పని దానికే సహకరించాలి అని మన పెద్దలు భావించారు. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు ఒక మాట అన్నారు. అదేంటంటే, గిర్రుమని తిరిగితే వెంటనే కింద పడిపోతాం, కానీ ఒక స్తంభాన్ని పట్టుకొని తిరిగితే పడిపోకుండా ఉంటాము. అలాగే ప్రపంచంలో గిర్రుమని తిరుగుతూ ఉన్నా భగవంతుడు అనే స్తంభాన్ని పట్టుకొని తిరగాలి అని. ఎప్పుడు భగవత్ స్పృహ అనేది మనకి ఉండాలి. భగవంతుడు ఒకరున్నారు, ఆయనే మనల్ని నడిపిస్తున్నారు అనే స్పృహతో ఏ పని చేసినా మన బుద్ధి తప్పు చేయకుండా ఉంటుంది. వాగ్గేయకారుల్లో ఎవరి గురించి చెప్పుకున్నా కొన్ని రోజుల తరబడి చెప్పుకోవచ్చు. త్యాగరాజ రామాయణం, త్యాగరాజ నాదోపాసన ఇవన్నీ కొన్ని ప్రత్యేక అంశాలు, వీటి గురించి చెప్పుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. అలాగే అన్నమాచార్యులు, ఆయన గురించి కూడా అంతే, చెప్పుకున్న కొద్దీ వాళ్ళ గొప్పతనాలు వస్తూనే ఉంటాయి. అసలు 32,000 కీర్తనలు రాయడం అంటే మాటలా? ఈ తరం వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం సాధ్యపడుతుందా? ఇటువంటి గొప్పవారి గురించి మనందరం తెలుసుకోవాలి. మన దేశంలో ఎటువంటి మేధావులు పుట్టారు, వారి గొప్పతనాలు మనం తెలుసుకోవాలి. ఆదిశంకరుల వారిని శంకరాది బ్రెయిన్ అన్నారు. ఆయన శ్లోకాలే కదా రాసింది. సంగీతం విషయంలో ఆయన్నెందుకు పొగిడారు అనుకోవచ్చు, కానీ శ్లోకాలని కూడా వర్బల్ మ్యూజిక్ అంటారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. అంటే పదాలలోనే సంగీతం ఉంటుంది అని అర్థం. శంకరుల వారు ఒకటి రచించారు అంటే దానికి ఒక ఛందస్ అనేది ఉంటుంది. ఛందస్ ఏంటండి అంటే, సంగీతానికి రాగం ఎలాగో శ్లోకాలకి ఛందస్సు అలా. ఇక విషయానికొస్తే, మొట్టమొదటి కావ్యం వాల్మీకి గారు రచించిన రామాయణం కదా. అందులోని మొట్టమొదటి శ్లోకం చెప్పగానే ఇది వీణమీటుతూ పాడదగినది అన్నారు ఆయన శిష్యులు. అంతేకాదు, వాల్మీకి గారు మొత్తం 24,000 శ్లోకాలు కూడా అలాగే రచించారు. అందుకనేనేమో మొట్టమొదట రామాయణాన్ని మ్యూజిక్ ఫామ్లోనే ప్రజెంట్ చేశారు. ముందు లవకుశలకు నేర్పగా వాళ్ళు వీణమీటుతూ గానం చేశారు. ఈ విధంగా చూసుకుంటే మొట్టమొదటి వాగ్గేయకారుడు వాల్మీకనే చెప్పుకోవాలి. మరి వ్యాసభగవానుడేమన్నా తక్కువ అంటే దీనికి సమాధానం ఒకసారి భాగవతం చదివాకే తెలుస్తుంది. ఏ భావానికి తగ్గ ఛందస్సు అక్కడలా చూపించారా ఆయన. అసలు భాగవతంలోని గోపికా గీతాలు వివేకానంద వారు పాడుతూ ఉంటే రామకృష్ణ పరమహంస గారు అవి విని ధ్యాన సమాధిలోకి వెళ్లేవారట. వాగ్గేయకారులు, సంగీత సాహిత్యాల గురించి మరిన్ని గొప్ప విశేషాలు రేపటి వీడియోలో తెలుసుకుందాము. శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష.